నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. రేపు 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ సామాజిక మాధ్యమాలలో వెల్లడించిన ఎన్నికల కమిషన్. తెలంగాణలోని మల్కాజ్గిరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ రోడ్ షో, ఘన స్వాగతం పలికిన ప్రజలు. పౌరసత్వ సవరణ చట్టంపై అమెరికా ఆందోళన అర్ధరహితమన్న భారత విదేశాంగ శాఖ. సిఏఏ దేశ అంతర్గత వ్యవహారమని స్పష్టీకరణ. ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో పర్యటించనున్న ప్రధానమంత్రి. టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించే ప్రజాగళం సభలో పాల్గొననున్న నరేంద్ర మోదీ. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్న యువతరం, ప్రజాస్వామ్య పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తామని స్పష్టీకరణ. ఇక వివరాలు చూద్దాం. ప్రచార ప్రసార మాధ్యమాలలో పెయిడ్ ఆర్టికల్స్పై గట్టి నిఘా వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రసార మాధ్యమాలు, మీడియా ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలపై రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరగడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమన్నారు. పెయిడ్ న్యూస్ అంశాన్ని ఆయన వివరిస్తూ, అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి పెయిడ్ న్యూస్ అంశాన్ని సునిశితంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ఉండే మీడియా సర్టిఫికేషన్, మీడియా మానిటరింగ్ కమిటీలు క్రియాశీలకంగా పర్యవేక్షిస్తుంటాయన్నారు. ఎన్నికలలో పోటీ చేసే ప్రతి లోక్సభ అభ్యర్థి 95 లక్షలు, శాసనసభ అభ్యర్థి 40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉందని సీఈఓ ఎంకే మీనా వివరించారు. పాసెస్ ఎలక్షన్ కమిషన్ ఇస్తున్న పాసెస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కౌంటింగ్ చేసినప్పుడు ఎవరికి ఓట్ చేస్తున్నారో, ఓటింగ్ కంపార్ట్మెంట్ విత్ అక్సెప్ట్ దట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ ఎవ్రీ ప్లేస్ దే కెన్ గో అండ్ సీ అప్ టు 11. నెక్స్ట్, రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా అనుమానాస్పద అధిక మొత్తంలో జరిగే లావాదేవీలపై నిరంతర నిఘా ఉంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా బ్యాంకర్లను ఆదేశించారు. గత ఏడాది అక్టోబర్ 1 నుంచి రోజుకు 10 లక్షలకు మించి 30 రోజుల వ్యవధిలో 50 లక్షలకు మించి లావాదేవీలు అయిన బ్యాంకు ఖాతాల వివరాలను అందజేయాలని అన్ని బ్యాంకుల నోడల్ అధికారులను ఆయన కోరారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు అంశాలపై బ్యాంకర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిమితులకు మించిన వ్యయంపై పటిష్టమైన నిఘా ఉందని, ఈ విషయంలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాలకు నెట్వర్క్ సౌకర్యాన్ని కల్పించాలని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎంఎన్ హరీంద్రప్రసాద్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో ఆయన సమావేశమై నెట్వర్క్ సౌకర్యాన్ని పెంచే అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 46,165 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటిలో 50% పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికలలో పోటీ చేయనున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు బల్క్ ఎస్ఎంఎస్ ద్వారా చేయనున్న ప్రచారానికి ఎంసీఎంసీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆయన సూచించారు. కేరళలో వామపక్షాల సారథ్యంలోని ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, దేశ సమగ్రతను దెబ్బతీసే కుట్రలకు పాల్పడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. 3 రాష్ట్రాల ఎన్నికల పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం కేరళలోని పదనంతిట్టలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, కాంగ్రెస్ వామపక్షాల భావజాలం ఒకటే అన్నారు. ఈ 2 పార్టీలు ఆడుతున్న నాటకాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, కాంగ్రెస్ వామపక్షాల ఆలోచనలు కేరళ పురోగతికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయని మండిపడ్డారు. మైనారిటీ మహిళల పరిరక్షణ కోసం త్రిబుల్ తలాక్ రద్దుపై చట్టం తాము తీసుకువస్తే పార్లమెంటులో ఈ 2 పార్టీలు గలాటా సృష్టించాయన్నారు. ఓబీసీ కమిషన్ బిల్లును వ్యతిరేకించాయని ఈ విషయాన్ని ప్రజలు గమనించారన్నారు. घोटालेबाज पार्टी कहते हैं और फिर दिल्ली में ये लोग आपस में मिलकर गठबंधन कर लेते हैं.
కాంగ్రెస్ ఆర్ లెఫ్ట్ ఇన్ దోనో నే హీ కేరళ కో ఖూబ్ ఠగా హై ఇస్ ఖేల్ కో కేరళ కే లోగ్ అబ్ సమజ్ గయే కాంగ్రెస్ పార్టీ అభీ తక్ 19వీ సదీ కీ సోచ్ కే సాథ్ హీ చల్ రహీ హై ఎల్డీఎఫ్ భీ ఏక్ విలుప్త్ ఔర్ ఔట్డేటెడ్ విచారధారా పర్ ఆశ్రిత హై ఇన్ దోనో కా కల్చర్ భీ కేరళ కీ మహాన్ పరంపరాఓ ఔర్ కేరళ కీ ప్రగతిశీల్ జనతా కీ విచారధారా సే బిల్కుల్ ఉలట్ హై యే లోగ్ సంసద్ మే ఆప్ సోచియే 21వీ సదీ మే యే లోగ్ సంసద్ మే 3 తలాక్ కే ఖిలాఫ్ జో కానూన్ బన్ రహా థా ఉస్కా విరోధ్ కర్ రహే థే యే లోగ్ ఓబీసీ కమిషన్ కా విరోధ్ కర్తే హై యే లోగ్ ఆర్థిక రూప్ సే కమజోర్ వర్గ్ కో ఆరక్షణ్ దేనా హై తో ఉస్కా విరోధ్ కర్తే హై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సాయంత్రం తెలంగాణకు చేరుకున్నారు. ఈ మేరకు ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో ఉన్నతాధికారులు ప్రధానికి ఘనస్వాగతం పలికారు. అనంతరం మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలో జరిగే రోడ్ షోలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ మేరకు రహదారికి ఇరువైపులా ప్రధాని మోదీకి ప్రజలు ఘనస్వాగతం పలికారు. మోదీ మోదీ అంటూ నినాదాలు చేయడంతో ప్రజలకు ఆయన అభివాదం చేశారు. అంతకుముందు ప్రధాని మోదీ ఈ ఉదయం తమిళనాడులోని కన్యాకుమారి నుంచి లోక్సభ ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ 2009 నుంచి 2014 మధ్య కాలంలో డీఎంకే కాంగ్రెస్ ప్రభుత్వం 800 కోట్ల రూపాయలను రైల్వే ప్రాజెక్టులకు ఖర్చు చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం 6,300 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. 50,000 కోట్ల రూపాయల జాతీయ రహదారులతో పాటు మరో 70,000 కోట్ల పనులను ప్రస్తుతం చేపడుతున్నామన్నారు. తమిళనాడు పట్ల తమకున్న చిత్తశుద్దికి ఇదే నిదర్శనమన్నారు. మన సంస్కృతి వారసత్వంపై డీఎంకేకి కాంగ్రెస్కు ఏమాత్రం గౌరవం లేదని దుయ్యపట్టారు. తమ పాలనతో 5G రూపంలో డిజిటల్ ఇండియా విప్లవాన్ని పరిచయం చేస్తే కాంగ్రెస్ డీఎంకే హయాంలో 2,00,000 కోట్ల 2G స్కామ్ను దేశ ప్రజలు చూశారన్నారు. రామమందిర ప్రాణ ప్రతిష్టను డీఎంకే వ్యతిరేకిస్తే జల్లికట్టు విషయంలో ఎన్డీఏ సర్కార్ మద్దతిచ్చిందన్నారు. తమిళనాడు సంస్కృతిలో జల్లికట్టుకున్న ప్రాధాన్యాన్ని తమ ప్రభుత్వం గుర్తించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్ కే ఇండీ అలయన్స్ కా సారా ఘమండ్ తోడ్ కర్కే రఖ్ దేగా. సాథియో, డీఎంకే और कांग्रेस का इंडी अलायंस कभी भी तमिलनाडु को विकसित नहीं बना सकता. इन लोगों की हिस्ट्री घोटालों की है. इन लोगों की राजनीति का आधार లోగో కో లూటనే కే లియే సత్తా మే ఆనా హై. ఏక్ తరఫ్ బీజేపీ కీ కళ్యాణకారీ స్కీమ్ హోతీ హై, దూసరీ తరఫ్ ఇన్కే కరోడో కే స్కామ్ హోతే హై. హమ్నే ఆప్టికల్ ఫైబర్ ఔర్ 5G దియా. हमारे नाम पर डिजिटल इंडिया स्कीम है. इंडी अलायंस के नाम पर लाखों करोड़ रुपए का 2G का स्कैम है. और
2024 సార్వత్రిక ఎన్నికలకు కేంద్రం ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఈ నెల 16 మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్ను ప్రకటించేందుకు సమాయత్తమైంది. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా అధికారికంగా వెల్లడించింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీలకు పోలింగ్ తేదీలను ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుత లోక్సభకు జూన్ 16వ తేదీలోగా గడువు ముగియనుంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో పర్యటించిన ఈసీ, స్థానిక రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. అనంతరం షెడ్యూల్ను సిద్ధం చేసింది. షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు కొత్త ఎన్నికల కమిషనర్లుగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. కొత్త కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధుతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమావేశమయ్యారు. చేయూత పథకం కింద మహిళల జీవితాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి వెలుగులు నింపారని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేయూత పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించే ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఆమదాల వలస నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని స్పీకర్ అన్నారు. ఫలానా తేదీ నాడి వస్తాయని చెప్పి మీకు ముందుగా చెప్పి ఆ రోజుకి ఖచ్చితంగా వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారని మీకు మనవి చేస్తున్నాను. ఇంత గొప్ప ముఖ్యమంత్రిని మనం ఏనాడు చూడలేదని మీకు మనవి చేస్తున్నాను నేను. అలాంటి ముఖ్యమంత్రి ఈరోజు ముందుకొచ్చి మన ఈ స్కీములన్నీ కూడా లాంచ్ చేయడం జరిగింది. అందుకే ఈ సందర్భంగా మనం ఒక్కటి మనం మరచిపోకూడదు. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఆయన చెప్పారు, ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పారదోలుతారు, పేదవాడంటూ ఉండటానికి వీల్లేదు. ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ ఢిల్లీరావు, డిఎస్ఈఓ యువి సుబ్బారావు, ఏడీ కేఎన్వి కుమార్తో కలిసి 10వ తరగతి పరీక్షల నిర్వహణపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ, జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు మొత్తం 33,007 మంది హాజరు కానున్నారని, వీరిలో బాలురు 17,414 మంది, బాలికలు 15,593 మంది ఉన్నారని తెలిపారు. జిల్లాలో 178 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులు 9 గంటలకల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ముందుగానే ఒకసారి అంటే రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళ సెంటర్ వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది. గల్లీస్ ఇవి అవి ఉంటాయి కాబట్టి కొంచెం కష్టంగా అనిపే కాబట్టి అలాంటిది ఏమైనా అటువంటిది. అందుగురించి నా యొక్క అప్పీల్ ఏంటంటే, అర్బన్లో ఉండేటువంటి ఆ పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఒకసారి ముందుగా ఒకసారి రేపే అనేటువంటి సెంటర్. ఇప్పుడు స్వల్ప విరామం. ఏం చేసావు? మ్యాచ్ అయిపోయింది. చెల్లింపు ఎలా అవుతుంది? టోకనైజ్ కార్డ్ తో. టోకెన్? అవును, ఆన్లైన్ చెల్లింపుల కోసం ఆర్బిఐ టోకనైజేషన్ తెచ్చింది. ఒకసారి కార్డు వివరాలు, ఓటీపీ, సివివి నింపి టోకెన్ తయారు చేయండి. కార్డు సురక్షితంగా ఉంటుంది, పైగా పదే పదే వివరాలు నింపాల్సిన అవసరం లేదు. అదే సౌకర్యం, మెరుగైన భద్రత, ఆల్రౌండర్. అదే నేనా? ఆర్బిఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బిఐ అంటుంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. అరే బాబు రాజు, కొత్త బైక్ కొన్నావా? ఇలాగే ఎదుగునాయనా, ఇంకా ఇంకా ఎదగాలి నువ్వు. అరే పిన్ని, నేను ఒక్కడనే కాదు, నాలాంటి 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు. నేనింకా గ్యారంటీ ఇస్తాను, కొన్నేళ్లలోనే మన దేశం పేదరికం నుండి పూర్తిగా విముక్తి అవుతుంది. గ్యారంటీయా? ఎలాంటి గ్యారంటీ? అరే బాబాయ్, మోదీ గ్యారంటీ. అవునా? అయితే ఇప్పుడు గ్యారంటీ పూర్తి అవడానికి కూడా గ్యారంటీ ఉంది.
మీ అడ్వాన్స్ ట్యాక్స్ సకాలంలో చెల్లించడం వల్ల దేశవ్యాప్తంగా గణనీయమైన మార్పులు వస్తాయి. ఉదాహరణకు మెట్రో రైల్ వంటి అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, విశాల్ వంటి రోజువారీ ప్రయాణికులకు సహాయం చేయడానికి, వారు తమ కార్యాలయాలకు సమయానికి చేరుకునేలా చూడడానికి మీ పన్నులు దోహదం చేస్తాయి. గ్రామాలు, నగరాల్లో వ్యాపారాల వృద్ధికి తోడ్పడతాయి. సవిత వంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వారికి జీవనోపాధి కల్పించడం వంటి వాటికి మద్దతును ఇస్తాయి. అంతేకాక మీ పన్ను విరాళాలు ప్రతి జిల్లాలో ఆధునిక పాఠశాలలను స్థాపించడానికి సహాయపడతాయి. సునీత వంటి పిల్లలకు స్ఫూర్తినిస్తాయి. పెద్ద కలలు కనే వారి ఆకాంక్షలకు ఊపిరిపోస్తాయి. మన దేశ భవితవ్యాన్ని నిర్మించే శక్తి మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే ప్రతి పన్ను చెల్లింపుదారుడి నిబద్ధత నుండి భారతదేశ అభివృద్ధి పెరుగుతుంది. మార్చి 15 లోపు అడ్వాన్స్ ట్యాక్స్ చివరి విడత చెల్లించండి మరియు మన దేశ పురోగతిలో ఉత్ప్రేరకంగా మారండి. మరింత సమాచారం కోసం www.incometax.gov.in సందర్శించండి. ప్రతి పన్ను చెల్లింపుదారుడు దేశ నిర్మాత. హలో, చెప్పండి. మంచి ఉద్యోగం వదిలేసి కూర్చున్నాడు, ఏదో స్టార్ట్అప్ అంటాడు. అది ఎన్ని రోజులైనా స్టార్ట్ అవ్వదు. మీరు కొంచెం ఓపిక పట్టండి, స్టార్ట్ అవుతుంది. స్టార్ట్అప్ కోసం లోన్ శాంక్షన్ అయింది నాన్న. ఇప్పుడు నా స్టార్ట్అప్ మొదలవుతుంది సరైన స్టార్ట్తో. లోన్ అయితే దొరికింది, మరి గ్యారంటీ ఉంది కదా నాన్న. మోదీ గారి గ్యారంటీ, ఇండియాను వరల్డ్ టాప్ యూనికార్న్ దేశంగా మార్చే గ్యారంటీ. ఇప్పుడు ప్రతి స్టార్ట్అప్ మొదలవుతుంది, ఇది గ్యారంటీ. మోదీ గ్యారంటీ, కష్టాలన్నీ తీర్చే మోదీ గ్యారంటీ. ఓ మోదీ గ్యారంటీ. విరామం అనంతరం వార్తలకు పునః స్వాగతం. పల్నాడు జిల్లా బొప్పూడిలో ప్రధాని మోదీ ఈ నెల 17న బహిరంగ సభలో పాల్గొననున్న నేపథ్యంలో ఎస్పీజీ జిల్లా అధికారుల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల ఉమ్మడి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చాయి. సుమారు 4 లక్షల మంది ప్రజలు హాజరవుతారన్న అంచనాతో 20 ఎకరాలలో సభ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 17వ తేదీ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పర్యటించనున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించనున్న ప్రజా గళం సభలో ప్రధానమంత్రి పాల్గొంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో 4 లక్షల మందికి పైగా హాజరయ్యేందుకు వీలుగా దాదాపు 200 ఎకరాల సువిశాల సభా ప్రాంతంలో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేత, పూర్వ మంత్రి ప్రత్తిపట్టి పుల్లారావు ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ప్రజలను మభ్యపెడుతోందని పేర్కొన్నారు. 3 పార్టీల కూటమి ఏర్పడిన వెంటనే వైసీపీకి అధికారంపై ఆశలు సన్నగిల్లాయని ప్రత్తిపట్టి పుల్లారావు విమర్శించారు. అభ్యర్థులు దొరకని పరిస్థితి వైసీపీకి ఏర్పడింది. ఈరోజు ఇక్కడేమో మాకు ఈరోజు సర్వే కూడా చూశారు, సీ ఓటర్ ఏబీపీ పోయినసారి కూడా కరెక్ట్గా చెప్పాడు, 6 నెలల ముందు కరెక్ట్గా చెప్పాడు, 10% తెలుగుదేశం వెనకబడిందని. అక్షరాలు అదే జరిగింది పోయిన 19 ఎన్నికల్లో. ఈరోజు చెప్పాడు 24 ఎన్నికల్లో ఏం జరగబోతా ఉంది, సీ ఓటర్ సర్వే 100కి 100% నిజంగా పోతా ఉంది. ఈరోజుకి 20 సీట్లు పార్లమెంటు ఎన్డీఏ కూటమని చెప్పాడు, 20 కాదు. ఈ కోడ్ వచ్చిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ కలలు కన్న వికసిత భారత దిశగా దేశం అడుగులు వేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కైలాష్ చౌదరి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని ఆయన ఈరోజు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాన్ని పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో 400కి పైగా పార్లమెంటు స్థానాలు సాధించి హ్యాట్రిక్ దిశగా మోదీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడంతో పాటు సాంకేతికంగా ఎదుగుతోందన్నారు. భవిష్యత్తులో 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా మోదీ నేతృత్వంలో సాధ్యమవుతుందని పేర్కొన్నారు. और आने वाले कल में हमारा देश विकसित हो और इस भारत के अंदर प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में तीसरी बार हैट्रिक बने सरकार की और 400+ सीटों के साथ में आए, ऐसी भगवान से प्रार्थना की है
और भगवान से यह भी प्रार्थना करते हैं कि देश में खुशहाली हो, समृद्धि हो और हर व्यक्ति खुशहाल हो और हमारा देश तरक्की करे और विकसित भारत बने और प्रधानमंत्री नरेंद्र मोदी जी के सपनों का भारत बने। तो ऐसी आज हमने तिरुपति बालाजी के सामने हमने प्रार्थना की है और निश्चित रूप से आज मैं भगवान से यही प्रार्थना करता हूँ कि हमारा देश विकसित भारत बने। వికసిత ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే బీజేపీ టీడీపీ జనసేనల పొత్తు లక్ష్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడే పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే జనసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పథకాలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం తన పథకాలుగా ప్రచారం చేస్తోందని తెలిపారు. 2 రోజుల పాటు రాష్ట్రంలోని జిల్లాలలో పర్యటిస్తామని ఆయన తెలిపారు. आंध्र प्रदेश में भ्रष्टाचारी जगन रेड्डी सरकार के विरोध में भारतीय जनता पार्टी, तेलुगु देशम और जनसेना साथ आकर दुनिया के लोकप्रिय राजनीतिक नेता, देश के सफल प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी के कल्पना का विकसित भारत, विकसित आंध्र प्रदेश वास्तव में लाने के लिए यहाँ एनडीए के तहत सब इकट्ठा आए हैं और एनडीए के नाते विकसित आंध्र प्रदेश की कल्पना, विकसित आंध्र प्रदेश में एनडीए क्या करना चाहती है इसको स्पष्ट रूप में आंध्र प्रदेश की जनता के सामने रखने के लिए चिलकलूरी पेटा में माननीय प्रधानमंत्री जी की जन रैली, बड़ी रैली का नियोजन 17 तारीख को दोपहर 3 बजे किया गया है और मुझे विश्वास है कि इस रैली के द्वारा माननीय प्रधानमंत्री विकसित आंध्र प्रदेश में हम क्या करना चाहते हैं, जैसे अभी केंद्र की सभी योजनाओं को अपना जगन अन्ना नाम देके चलाने का काम कर रहे, पैसा मोदी का और नाम जगन अन्ना का, ये जो काम चल रहा है जिससे आंध्र प्रदेश के आम आदमी को, सामान्य व्यक्ति को, अपना मुख्यमंत्री ये चीटर है, मोदी की योजना को अपने नाम पे चलाता है। ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈరోజు 110 మందికి 1,86,90,000 విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ గడచిన 5 ఏళ్లలో 2,280 మందికి 20,30,00,000 ఆర్థిక సాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించామన్నారు. పెండింగ్ ఉన్నా ఎందుకంటే కొన్ని చాలా మటుకు ఉన్న ఈరోజు ఇచ్చే చెక్కులన్నీ కూడా ఆరోగ్యశ్రీ కవర్ అయిన వాళ్లకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ రాదు. ఆరోగ్యశ్రీలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ఓటును సక్రమంగా వినియోగించుకుని సమర్థవంతమైన పాలకులను ఎన్నుకోవడమే సరైన మార్గమంటోంది నేటి యువతరం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొలిసారి ఓటు హక్కును పొందిన యువతీ యువకులు తమ అనుభవాలను దూరదర్శన్తో పంచుకున్నారు. తాత్కాలిక ప్రయోజనాలకు లోను కాకుండా భావితరాలకు మంచి భవిష్యత్తును అందించేవారని పాలకులుగా ఎన్నుకుంటామని వారంటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో తమ ఓటును వినియోగించుకోవడంతో పాటు 100% ఓటింగ్ జరిగేలా తమ వంతు కృషి చేస్తామని వారంటున్నారు. పరిపాలించే పార్టీకి వెయ్యాలి అని అనుకుంటున్నాను. ఫర్ బెటర్ సొసైటీ. ఓటు వజ్రాయుధం లాంటిది, ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. డబ్బులకి కానీ ఇంకా దేని బ్యాడ్ కోసం తీసుకుని యూజ్ చేయొద్దు ఓటుని. మంచి పొలిటీషియన్స్ని గెలిపించడానికి ఓటు అనేది యూజ్ చేయండి. నాకు ఇది మొదటిసారిగా ఓటు హక్కు వచ్చింది. నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. ఈ ఓటు హక్కు ద్వారా నేను ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను ఓటు వేస్తున్నాను, ఎందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇది ఫస్ట్ టైం ఓటు వేస్తున్నాం కాబట్టి నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది, ప్రౌడ్గా కూడా ఉంది. ఇప్పుడు మన చేతిలో ఉంది కాబట్టి గవర్నమెంట్ మనం చూస్ చేసుకోవడం, మనం మంచి వాళ్ళని చూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ ఎంప్లాయబిలిటీ బాగా చేపని ఇంకా డెవలప్ చేసే వాళ్ళని చూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాం.
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో రేపు జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఉచితంగా కేసులు పరిష్కరించుకోవచ్చునని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ ఐ కరుణకుమార్ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రంతో పాటుగా 13 మండల న్యాయ సేవాధికార సంస్థల ఆధ్వర్యంలో 37 బెంచ్ల ద్వారా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన చిత్తూరు జిల్లా అంతా కూడా వాస్తవ్యులందరూ కూడా ఈ యొక్క విధానాన్ని ఉపయోగించుకొని మీ కేసులు ఏవైతే ఉన్నాయో సివిల్ క్రిమినల్ తగాదాలు, ఈ క్రిమినల్ తగాదాలు కూడా మనకి చట్టం చెప్తున్నట్టుగా చట్టంలో ఏదైతే ఉందో ఆ సెక్షన్ల వరకు మనం రాజీ చేసే ప్రక్రియని మనం చేపడుతున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్సైజ్ కేసులు కూడా, అంటే సారాయి కేసులు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్యూటీ పెయిడ్ లిక్కర్ సంబంధించి ఎక్సైజ్ కమిషనర్ గారు ఇచ్చిన ఆ ఉత్తర్వుల మేరకు మనం ఏమేమైతే కేసెస్ని కాంపౌండ్ చేయొచ్చో ఆ కేసుల్ని మనం రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వీటితో పాటు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారికి రాబోయే ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. కడపలో పూర్వ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సంస్మరణ సభలో ఆమె మాట్లాడుతూ, ప్రజలందరూ న్యాయపక్షాన నిలబడాలన్నారు. వైఎస్ వివేక హత్యకు కారణమైన వారికి శిక్ష పడేదాకా ధర్మ పోరాటం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. ఎంతగానో ప్రేమించిన తమ్ముడు అలాంటి ఆయన విషయంలోనే 5 సంవత్సరాలు గడిచినా కూడా న్యాయం జరగలేదు. ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. ఇక అంతటి మనిషికి కూడా న్యాయం జరగకపోతే, హంతకులకు శిక్ష పడకపోతే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? సామాన్యుల విషయంలో న్యాయం జరుగుతుంది అని సమాజం నమ్మే పరిస్థితి ఉండాలి అంటే ఈపాటికి ఎప్పుడో హంతకులను గుర్తించుండాలి, వాళ్ళకు శిక్ష కూడా వేసి ఉండాలి. కానీ 5 సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజుటి వరకు కూడా హంతకులకు శిక్ష పడనేలేదు. పౌరసత్వ సవరణ చట్టం సీఏఏపై అమెరికా ఆందోళన వ్యక్తం చేయడంలో అర్థం లేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇది భారత అంతర్గత విషయమని తెలిపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో మతపరమైన వివక్షను ఎదుర్కొని 2014కు ముందు భారత్కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, పారసీకులకు పౌరసత్వం కల్పించడమే ఈ చట్టం ముఖ్య లక్ష్యమన్నారు. ఈ చట్టం అమలుతో ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లబోదని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. దేశ ప్రజలకు ఉపశమనమిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 2 రూపాయలు తగ్గించాలని నిర్ణయించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటన చేస్తూ, ప్రధాని కృషి వలన గత 2.5 ఏళ్లలో దేశంలో పెట్రోల్ ధర లీటర్కు 15 రూపాయలు, డీజిల్ ధర లీటర్కు 17 రూపాయలకు తగ్గిందని తెలిపారు. తగ్గిన ధరలు ఈ ఉదయం నుండి అమల్లోకి వచ్చాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.